హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ బీరకాయ టమాటా కర్రీ. బీరకాయతో ఎన్ని డిఫరెంట్ రెసిపీస్ చేసినా కూడా బీరకాయ టమాటా కర్రీ టేస్ట్ అనేది వేరే రెసిపీకి రాదు. బీరకాయతో చేసే రెసిపీకి నాకైతే బీరకాయ టమాటా కర్రీయే ఇష్టం. మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ తాలింపు గింజలు, అండ్ నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలు తీసుకొని మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలాగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాతకి ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలననే మనకి బీరకాయ టమాటా కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. వేరే మసాలాస్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక 3 లేదా 4 పెద్ద టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి టమాటా ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి 1/2 చెంచా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పసుపు సాల్ట్ టమాటా ముక్కల్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో వరకు బీరకాయలని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి దాని మీద పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ టమాటా గ్రేవీలో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి టమాటా బీరకాయ కర్రీ ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు, మనకి గ్రేవీ అవసరం లేదు అనుకుంటే వాటర్ యాడ్ చేయకపోయినా టమాటాలో ఉండే వాటర్ సరిపోతుంది అన్నమాట కర్రీకి. అండ్ నెక్స్ట్ ఇందులోనే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది. అప్పుడు గరిటెతో ముక్కలన్నీ మెత్తగా అయిపోయేదాకా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మనకి ముక్క ముక్కలాగా ఉంటే బాగుండదు కర్రీ, మ్యాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే 2 స్పూన్స్ లేదంటే 1 స్పూన్ సరిపోతుంది. మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన బీరకాయ టమాటా రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.